దిస్ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్. నేను ఒక దొంగని. మిస్టర్ పర్ఫెక్ట్ అనేది నా పేరు కాదు, అది నా బిరుదు. బిరుగు తగ్గటనే ఇడో పెద్ద ఎదవ పెద్ద ఎదవ. హలో హలో గురుగారు, ఎక్కడున్నారు మీరు? పంజాగుట్ట. ఎక్కడది? పంజాగుట్లు. వస్తానైతే తొందరగా. గురుగారు ఓ పర్స్ దొంగతనం చేశానండి. ఒక్క రూపాయి కూడా లేని పర్స్ ఎందుకు కొట్టారు నువ్వు? నిజమే గురుగారు, మీకెలా తెలిసింది? నువ్వు పర్స్ కొట్టినప్పుడు ఎవడైనా దొంగ 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 నడిచాడే? లేదండి. రాస్కెల్ అందుకే కదా తెలిసింది నాకు. కనీసం దాంట్లో 10 రూపాయలు ఉంటే నీ వెనకాల 10 మంది పరిగెట్టొచ్చే వాళ్ళు. 10 కిలోమీటర్ పరిగెట్టు వచ్చానండి. నాకు కొడుకు వార్నింగ్ ఇస్తాను, రూపాయలు పెట్టుకోమని. ఎక్కడికి వెళ్తున్నావు? వాడు చెప్పడానికి లేదు. మళ్ళీ 10 కిలోమీటర్లు. ఏం చేసి వచ్చారా? చెప్పరా? గురువు గారు, మీరు చెప్పినట్టే ఇవాళ బస్సులో ఒకటి జోబు కత్తిరించా. వెరీ గుడ్. ఈడ్రా నా శిష్యుడంటే ఈయన చూసి నేర్చుకో. ఏది? ఏంటిది జోబి? జోబి పరిసేది? పరిసాడికి ఇచ్చా, పడిపోతే. దొంగతనం ఉంటే ఎలా ఉండాలరా? దొంగతనం చేస్తే మనకు కూడా తెలియకూడదు, అంత చెక్క చెక్కని చేయాలి. సరే, క్లాసులు మొదలు పెట్టండి గురుగారు. క్లాసులు మొదలు పెట్టాలంటే మీరు నాకు ముందు ఫీజు ఇవ్వాలి. తెచ్చాను గురుగారు. 3 నోట్లు తక్కువ ఏంటి దీంట్లో? పర్ఫెక్ట్ గా ఇచ్చానండి. కట్ట వెయిట్ చూసి ఎంత ఉందో చెప్పేస్తా. కాన్తో గేమ్ ఆడకు. అమ్మ చూడండి, ఎప్పుడు ఆడుతూ గేమ్స్ ఆడలేదు నేను. ఎప్పుడు ఆడుతూ గేమ్స్ ఆడలేదు నేను. దొంగతనం చేయాలంటే ముందుగా కావాల్సింది ఏంటో తెలుసా? ఏం కావాలి సార్? బ్లేడు, కత్తిర, గునుపు. ఏది దేనికి ఉపయోగిస్తారు తెలుసా మీకు? బ్లేడ్ గడ్డం చేసుకుంటా, కత్తిరతో జుట్టు కట్ చేసుకుంటా. మరి గునుపు? గునుపు అంటే మనం వినాయక చవితి వస్తుంది కండి. కన్నాలు పెడుతూ పందిరులు వేసుకోవడమే. కన్నాలు పెడుతూ పందిరులు వేసుకోవడమే. అసలు దొంగతనం చేయాలంటే మనకి ఎవరికి డౌట్ రాకుండా ఏం చేయాలో తెలుసా? తెలుసు సార్. ఏం చేయాలి? అందరి దగ్గరికి వెళ్ళి నేను దొంగకాదని చోలో చెప్పాడు. నేను దొంగకాదని చోలో చెప్పాడు. నువ్వేం చెప్తావు? మరి ఆడు చెప్పినంత చెప్తే బాగుంటుందండి. వాడు చెప్తే సరిపోతుందండి. అక్కడ రష్మి కూర్చుంది. రష్మి దగ్గర ఏం కుట్టేస్తావు? దానిమే కుట్టేస్తానండి. వెరీ గుడ్. నీకేం కొట్టేనిపిస్తుంది? బయటికి చెప్పొచ్చా సార్? బయటికి చెప్పొచ్చా సార్? సార్ ఆవిడ చెప్పులు కొట్టేయాలనుంది, చెప్పులు కొట్టేయాలనుంది. చెప్తే బాగుంటది లేదా? అసహ్యంగా చెప్పులు ఏంటి దరిద్రుడు? ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళిన చెప్పుతో కొడతా, చెప్పుతో కొడతా అంటాను సార్. ఆ చెప్పులే కొట్టేస్తే ఎవరు కొట్టరుగా? చెప్పులు కొట్టేసినా కొడతారు నేను. అసలు దొంగతనం చేయాలంటే మనం చాలా అమాయకంగా కనిపించాలి. పరిసపో చెప్తాను చూడు. అలా చెయ్యాలి. ఏదో ఒక ఎక్స్ప్రెషన్ బెప్పలో ఇచ్చాడు, బెప్పలో ఇచ్చాడు. ఏరే నువ్వు వీడు వేడేగా ఉన్నాడు. గురుగారు, ఈ మెడల్స్ దేనికండి వచ్చాయి మీకు? నేను మీలాగే ఒక టీచర్ దగ్గర దొంగతనాలు నేర్చుకున్నాను రా. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి మంచి మెడల్ ఇస్తా అన్నారు. ఏం దొంగతనం చేశారు? మెడల్సే, మెడల్సే. అక్కడ నా పర్స్ వేసాను, ఇప్పుడు ఎవరికి తెలియకుండా ఆ పర్స్ కొట్టేయాలి. గురుగారు, ఒకసారి మీ పర్స్ ఇస్తారా? ఎందుకు ఎందుకు రా, చూడండి సార్. రే పర్స్ ఎవరిది? మాస్టరు, పర్స్ నాది. మీదేనా? పర్స్ కొట్టి సార్. ఇది నీ పర్స్ కదరా? అవునండి. దీంట్లో ఏమి లేవు కదరా? అందుకే మీ పర్స్ ఇచ్చా. దాంట్లో 50,000 క్యాష్ ఉందిరా. ఇప్పుడు మనం ఎవరి దగ్గర హ్యాండ్ బ్యాగ్ కొట్టేయాలంటే ఏం చేయాలి తెలుసా? నాకు తెలుసు సార్. అమ్మాయి దగ్గర హ్యాండ్ బ్యాగ్ కొట్టడం స్పెషలిస్ట్. అమ్మాయి దగ్గర హ్యాండ్ బ్యాగ్ కొట్టడం స్పెషలిస్ట్. దేని పంపిస్తున్నాను? హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్ లైన్ అయినా వెళ్తున్నాడు, లైన్ అయినా వెళ్తున్నాడు.
హ్యాండ్ బ్యాగ్ ఎదురే ఆ అమ్మాయి దగ్గర ఉంది. నేనేం తెమ్మన్నాను? అటు ఇటు కట్టి సెట్ తెచ్చేమన్నా. మీరు చేసి చూపించండి గురుగారు ఒకసారి. కళ్ళతో ఎప్పుడంటే చేసి దొంగతనం ఎలా చేయాలో చూడండి. ఇది పెట్టరే. ఎక్కడ సార్, ఎక్కడ సార్? హలో. హలో, హౌ ఆర్ యు? ఫైన్ అండి. మిమ్మల్ని ఎక్కడో చూశానండి. ఛాన్సే లేదండి. మీరు మాసప్ ట్యాంక్ లో ఉంటారా? మాసప్ ట్యాంక్ లో ఉంటాను. ఓ వెరీ గుడ్. దానికన్నా ఎక్కువ బార్ లో ఉంటా. ఓకేనండి. మీరు కాదు వేరే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ. అండి మాస్టర్ మీరు చెయ్యండి. థ్యాంక్ యూ. తీసుకున్నా ఫస్ట్ ఈ వై ఈ సాగుట. అమ్మో అమ్మో భయపడాల ఇప్పుడు. ఈ పర్స్ ఈ మీ స్కూల్లో అయిపోయిన తర్వాత ఇలా కొట్టడం కూడా నేర్పించారా? వస్తాడు నా రాజు ఈరోజు, రానే వస్తాడు నెల రాజు ఈరోజు. అవండి, ఐ లవ్ యూ సో మచ్ అండి. ఎంత బాగుంటారని నచ్చండి ఇష్ట బొమ్మలాగా. ఏం చేస్తారు నువ్వు? నేనేం చేశానండి? మీరేదో చేస్తున్నారు కదా. అమ్మ ఇంకోసారి రావాలి కాదు, చెప్పుదని కొడతాను. నా గురించి ఏమనుకున్నావు నువ్వు? ఏమనుకున్నాను? పెళ్ళైన దగ్గర నుంచి మీ అయ్యగారిని తప్ప పరాయి మగను ఒకసారి చూడలేదు, ఒకసారి టచ్ అయ్యి తెలుసా? పెళ్ళైన దగ్గర నుంచి అంటారా అంటే పెళ్లికి ముందు? అవన్నీ ఎందుకు ఇప్పుడు? హలో. హలో బంగారం. నాన్న. అమ్మా. చెప్తల్లి. గుర్తున్నా నీకు? అసలు మర్చిపోయావు నువ్వు. రెండు నెలలేంది అయ్యగారండి? ఒకసారి అయ్యగారు. రా రంగా. ఎలా ఉన్నారండి? బాగున్నాను కానీ అమ్మగారిని ఎలా చూసుకుంటున్నా? మీరు లేని నోటి తీరుస్తున్నానండి. అయ్యగారు ఈ నెల నాకు శాలరీ అది పెంచుతానన్నారు. కరెక్ట్, శాలరీ పెంచుతాను కదా. అమ్మగారికి ఒకసారి ఫోన్. అయ్యగారు చెప్పండి. అడిగి మంచి శాలరీ పెంచుతానను, ఒక 1000 ఎక్స్ట్రా అడిగి. సరే ఇదిగో 1000 రూపాయలు. ఏమండి ముద్దు 1000 రూపాయలు ఇచ్చానండి. ముద్దు 1000 రూపాయలు ఉండండి. అడిగి మీరే అమ్మన్నారు కదండి ముద్దు ఇచ్చి 1000 రూపాయలు అన్నారు. ఈ అక్కమ్మ 1000 అడిగా ముందు ముద్దు నాకు ఇవ్వన్నా. ఓ సారీ సారీ, ముద్దు ఇచ్చే. ఏమండి తీసేసుకున్నానండి. తీసుకోవడం అంటే ఆ రంగడి ఫోడి ఫోడి అడిగి. అయ్యగారు ఏరా తీసుకున్నావా? 1000 ముద్ద రంగా. ఏమంటున్నారు? అయ్యగారా ఛార్జింగ్ అయిపోయిందన్నారు. అమ్మ ఇంకోసారి రావాలి కాదు. నాకు లైఫ్ ఇచ్చారు కదండి మీరు, ఐ లవ్ యూ అండి. ఎందుకు అయ్యగారండి మీకు లైఫ్ ఇవ్వడం ఏంటి? లాంగ్ లాంగ్ బ్యాక్ రా. ఒక రోజు నేను అయ్యగారు బైక్ మీద వెళ్తున్నాం, ఆపోజిట్ లో కారు వచ్చి ధమాలం గుద్దేశారా. మీ అయ్యగారు చచ్చిపోయారు. అయ్యగారు చచ్చిపోయారా? అవునరా. మరి అయ్యగారు ఆ కారు వేసుకొచ్చిన అయ్యగారు ఈడారా? హలో అయ్యగారు. నేను కావాలని పడలేదండి, నేను దొంగలని కూడా పోలీసానండి. అచ్చండి పోలీస్ స్టేషన్. మా అమ్మగారు మర్డర్ చేశారండి. అబ్బా మర్డర్ కాదురా అమ్మగారు. మేము అయ్యగారు వచ్చానండి. నాన్న చేతరాడు. నమస్తే అండి. ఇలా బాగున్నావా? బాగున్నానండి. మా అబ్బాయి అబ్బాయి లోపల బెడ్రూమ్ లో. మా కోడలు? కోడలు కూడా అక్కడ బెడ్రూమ్ లో ఉందండి. ఒకసారి వీళ్ళు పిలుస్తున్నారండి. మీరు ఆగండి. ఏమండి? అయ్యో అయ్యో ఆగండి. మా అమ్మగారు బాగున్నారా? అయ్యో అరే మా అబ్బాయికి అన్ని సుదీర్ఘాన్ని పోలికలే వచ్చినాయిరా. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా. ఏంటి మా అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాడు తెలిసిందే కదండి. సరే అండి బిలు. ఏమండి? చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ గుర్తొస్తున్నాయి. సరే ఊరుకోండి. ఎంత ఏదైతే మీ దావడి మొదలు అన్నగారు మాత్రం తగ్గలేదు. కొట్టకమ్మానికి రండి 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 రండి.
డౌట్ వస్తుంది నాకు. లోపల నాకు ఏదో డౌట్ వస్తుంది. ఏమైంది దానికి? ఏంట్రా నా కొడుకుని చంపేశారు ఏంట్రా మీరు? అయ్యో అయ్యో మావయ్య గారు ఎంత పని చేశారు. మావయ్య గారు ఏం చేశారు? నేను పెద్ద కొడుకు కాస్త వారని చెప్పి మా ఆయన్ని చంపేస్తారా? నేను చంపేనా? ఎంత పని చేశారు మావయ్య గారు.